నేను అవ్వ అట్లుంటుంది మనతోని కా లక్నో సూపర్ జెన్స్ టీం వాళ్ళు నన్ను ఐపీఎల్ లో తీసుకొని చక్కగా యూజ్ చేసుకోలే ఆ కోపం మొత్తం ఇక్కడ చూపించిన బౌలింగ్లో మూడు వికెట్లు తీసిన బ్యాటింగ్ దొరికేది ఉంటో హాఫ్ సెంచరీ కూడా చంపుతుండే నెక్స్ట్ మ్యాచ్లో నా బ్యాటింగ్ పవర్ ఎట్లుంటుందో చూపిస్తా జవర్ తమ్ముడు గా ఆడినావు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ మంచి ఫామ్లు ఉన్న ఈశాన్ కిషాన్ ని అవుట్ చేసి పడేసినావు అట్లనే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు మెయిన్ ఆల్రౌండర్స్ని కూడా అవుట్ చేసినావు నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిదే బౌలింగ్ రిపీట్ చేయాలని కోరుకుంటానా బ్యాటింగ్లో నేను చూసుకుంటది అర్థమైందా నా వాల్యూ ఫస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేసేది కదా అట్లాంటుంది మనతోని నెక్స్ట్ మ్యాచ్లో కోహ్లీ రోహిత్ ఆడినా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ పుల్లల్ని ది వెస్ట్ ఇండీస్ ని లైట్ తీసుకుంటా అంటే అవుట్ చేస్తాళ్ళు ఇక నా బ్యాటింగ్ విశ్వరూపం చూపియాల్సిందే పాపమను వదిలేస్తే నన్నే బిసికెత్తాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో ఆచితూచి ఖచ్చితంగా సెంచరీ కొడతా ఖచ్చితంగా కొట్టాలి తమ్ముడు నీ ఆట చుత్తా అంటే వరల్డ్ కప్ కి నీ స్పాట్ ఫిక్స్ అయిందన్న ధైర్యంతో నువ్వు ఆడుతున్నట్టు అనిపిస్తాంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వరల్డ్ కప్ కి నేను విరాట్ జడేజా తప్ప ఇంకెవ్వరి స్పాట్లు ఫిక్స్ కాలేదు ఎవరి ప్లేస్లకు ఎవరైనా రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచి గ్రౌండ్లో పోయే ముందు ఇది మైండ్లో పెట్టుకొని బోల్ ఇప్పుడు నేను వరుసగా మూడు హాఫ్ సెంచరీలు కొట్టినా నన్ను కూడా డ్రాప్ చేస్తారా నువ్వు విరాట్ ప్రో ఫార్మ్ లేకపోయినా కానీ కంటిన్యూ అవుతారా ఒక మ్యాచ్ లేకపోతేనే ఆగం ఆగం చేసి పడేసిల్లు ఇంకా మీను లేకుంటే వీరు వరల్డ్ కప్ కి పోయి క్వాలిఫై కూడా అవుతారు వాటినే బిస్కెత్తారు మిమ్మల్ని నేను రోహిత్ బై టీమ్ లు ఉంటేనే ఆ లో సగం బిస్కెట్ అవుతారు మిమ్మల్ని చూసి భయపడే టైం ఎప్పుడో అయిపోయింది నెక్స్ట్ మ్యాచ్ లో మీ ఇద్దరు ఉండగానే మీ టీంను ఓడించి సిరీస్ గెలిపిస్తా ఉన్న వెస్టిండీస్ క్రికెట్ ని పైకి వెస్ట్ వెస్టిండీస్ క్రికెట్ నిలబెట్టిన ప్లేయర్ గా ఈ షాహీ పేరు చరిత్రలో నిలిచిపోవాలి ఏంది బ్రో ఒక్క మ్యాచ్ గెలిపించిన అందుకే చరిత్ర మరో చరిత్ర అని మాట్లాడతాను మీ ప్లేయర్లు లీగులు బంద్ చేసి టీంకి ఆడనన్ని రోజులు గట్టనే ఉంటుంది మీ పరిస్థితి అంతేనా మరి మీ ప్లేయర్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడతాళ్ళు లేకపోతే టీంలో ప్లేస్ని ఫిక్స్ చేసుకోవడానికి ఆడతాళ్ళు అంతేగాని టీంని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆడతలేరు అని నేనంటే ఆల్రెడీ అన్నావు కదా మళ్ళీ అంటే అంటే ఏంది అయినా మేము వరల్డ్ కప్ కి ముందు మీ మీద మా టీమ్ తోనే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటాను అవ్వే ఇక్కడ మేము చేసిన ఎక్స్పెరిమెంట్లకి రిజల్ట్ వరల్డ్ కప్లో వస్తుంది రిజల్ట్ గా రాకపోతే హ్యాపీ అంటే ఇప్పుడు మీరు అనేది ఏంది థర్డ్ మ్యాచ్లో రోహిత్ భాయ్ విరాట్ భాయ్ అత్తారు మమ్మల్ని వట్టినే పిసికెత్తారు ఇదే కదా మీరు చెప్పేది ఫస్ట్ రెండు మ్యాచ్లలో నేను పర్ఫార్మెన్స్ ఇవ్వండి థర్డ్ మ్యాచ్లు ఇవ్వడానికే థర్డ్ మ్యాచ్లో హెట్ మైర్ పవర్ ఏందో చూపిస్తా ఇట్లనే ఫస్ట్ కి వెళ్ళి చెప్తాను ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నువ్వు కూడా లీగలు ఆడుకోవాల్సిందే నన్ను లో తీసుకొని ఉంటే ఈ మ్యాచ్ ఓడిపోయేటోళ్ళమా నేను ఆడే ఆటకి వెస్టిండీస్ వాళ్ళకి వాటిగానే ప్యాక్ అవుతుండే ఎనీవే టీ ట్వంటీ స్క్వాడ్లు ఉన్నా కదా అక్కడ చూపిస్తాను ఆ ప్రతాపం ఎస్ నిన్ను తీసుకోకుండా తప్పు చేసినావు ఈ వన్ డేలలో కూడా నిన్ను టెస్ట్ చేస్తే మంచిగా ఉండేది ఎనీవే థర్డ్ ఓడియలో కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకుంటా లేని ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేస్తాం ఎంతగానో ఎక్స్పెరిమెంట్లు చేస్తాను నన్ను టీంలోకి తీసుకోవాలి అనిపిస్తలేదాన మీకు అందరు శాంసంగ్ టీంలోకి తీసుకోలేదు అంటారు కానీ నన్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేదు చాలకో బిడ్ టైం ఆయగా